జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 7న సీఎం కేసీఆర్ కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీకు శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చేయనుండటంతో జిల్లా కేంద్రం గులాబీ రంగును పులుముకుంది. అటు సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్, టిఆర్ఎస్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, సీఎం సభాస్థలిని పరిశీలించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నూతన భవన ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఈ నెల 7న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. జగిత్యాల ధరూర్ క్యాంపులో 49.20 కోట్లతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. 8 ఎకరాల సువిశాల స్థలంలో జగిత్యాల పట్టణ నడిపొడ్డున G+2 విధానంలో నిర్మించారు. ఒకే చోట నుంచి పాలన సాగించేలా అన్ని శాఖల ఆఫీసులు, అన్ని వస్తులతో కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. నూతన కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా స్థాయి అధికారుల ఛాంబర్లతో పాటు మీటింగ్ హాల్స్, స్టాఫ్ హాల్, ఫౌంటైన్ ఏరియా, 4 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డిఆర్ఓ కార్యాలయాలు ఏర్పాటు చేయగా, మొదటి అంతస్తులో 13 శాఖలకు చెందిన కార్యాలయాల కోసం గదులు కేటాయించారు. కలెక్టరేట్ సముదాయంలో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. భవనం ముందు భాగంలో పూల మొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సమీపంలోనే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ను నిర్మించారు. వాహనాలు నిలిపేందుకు వీలుగా విశాలవంతమైన పార్కింగ్ వసతి కల్పించారు. ఇక ఈ నెల 7న ముందుగా సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. అనంతరం జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అటు జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత స్థానిక మోతే రోడ్డులో భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ సభకు 5 నియోజకవర్గాల్లోని 20 మండలాల నుంచి దాదాపు 2 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. నూతన కలెక్టరేట్ సముదాయంలో కలేదిరుగుతూ అన్ని విభాగాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పరిశీలించారు. అటు ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా మంత్రులు, స్థానిక నాయకులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజ్ శంకుస్థాపన స్థలం, మోతే రోడ్లో సీఎం సభాస్థలిని పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్ రావు, రవిశంకర్, రమేష్ బాబుతో పాటు ఎమ్మెల్సీలు రమణ, పాడి కౌశిక్ రెడ్డి, భానుప్రసాద్ రావు మంత్రుల వెంట ఉన్నారు. జగిత్యాల జిల్లా ఏర్పాటు సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ తోనే సాధ్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంత గొప్పగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ ను ప్రారంభోత్సవము, నూతన మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన, ఇప్పటికే నిర్మాణమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు గౌరవనీయులు ఈశ్వరన్న గారి నేతృత్వంలో ఇప్పటికే అన్నీ కూడా పూర్తయినాయి. అయితే ఈ మీటింగు బ్రహ్మాండంగా జరగాలని, పెద్ద ఎత్తున ఈ సభ జరిగే విధంగా ఏర్పాట్లు చేసే దాంతో ఈరోజు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలోని కొంత భాగము, మన జగిత్యాలకు దగ్గరగా ఉండేటువంటి ఆర్మూర్ బాల్కొండ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి జగిత్యాల ఇవాళ జిల్లా ఏర్పడ్డదంటే అది కేవలం కేసీఆర్ గారితో సాధ్యమైంది. టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఇవాళ జగిత్యాల జిల్లా అయింది.
కేసీఆర్ గారు టిఆర్ఎస్ లేకపోతే జగిత్యాల జిల్లా అవడము మెడికల్ కాలేజ్ అవడం అనేది ఒక కలగా ఉండేటువంటిది ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాల జగిత్యాలలో జరగడం అనేది చాలా సంతోషం ఇవాల ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం ఉంది ఈ ఒక సభను మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి పర్యటన బహిరంగ సభను విజయవంతం చేసుకునేందుకు గులాబీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి అటు సీఎం కేసీఆర్ రాక కోసం జగిత్యాల జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు కొత్త జిల్లాను ఏర్పాటు చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు